రోడ్లపై ఎదురెదురుగా వచ్చి వాహనాలు ఢీకొన్న ఘటనలు చాలా చూశాం. కొన్నిసార్లు త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న వారు ఉన్నారు. అదే గాల్లో ఎగిరే విమానాలైతే, రెండు విమానాలు ఎదురెదురుగా వస్తే ఊహించుకోవడానికే కాస్త భయంగా ఉంది కదా. పైగా అలా రెండు విమానాలు ఎదురుగా వచ్చినప్పుడు పైలట్లు స్పందించటం కొంచెం ఆలస్యమైన ఘోర పరిణామాలను చూడాల్సి వస్తుంది. నేపాల్ ఎయిర్లైన్స్ విమానం, ఎయిర్ ఇండియా విమానం పైలట్లు సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. కంట్రోలర్ల అజాగ్రత్త కారణంగా రెండు విమానాలు ఢీకొట్టేంత చేరువలోకొచ్చి జస్ట్ మిస్లా తప్పించుకున్నాయి. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి కాఠ్మండుకి వస్తున్న నేపాల్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం, ఢిల్లీ నుంచి కాఠ్మండుకు వెళ్తున్న ఎయిరిండియా విమానం దాదాపు ఢీకొనేంత దగ్గరగా వెళ్లాయి. ఎయిరిండియా విమానం దాదాపు 19,000 అడుగుల నుంచి దిగుతూ ఉండగా నేపాల్ ఎయిర్లైన్స్ 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోంది. రెండు విమానాలు సమీపంలో ఉన్నాయని రాడార్ చూపించడంతో వార్నింగ్ సిస్టమ్ ద్వారా అధికారులు సదరు విమాన పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో నేపాల్ ఎయిర్లైన్స్ విమానం 7,000 అడుగులకు దిగినట్లు అధికారులు తెలిపారు. దీంతో కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అదే రాడార్లోనే ప్రయాణించి ఉంటే రెండు విమానాలు ఢీకొనే ప్రమాదం ఉండేదని అధికారులు తెలిపారు. పెను ప్రమాదం తప్పడంతో ఎయిర్పోర్ట్ అధికారులు, పైలట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన పట్ల నేపాల్ పౌర విమానయాన అథారిటీ ఇది ఉద్యోగుల అజాగ్రత్త కారణంగానే జరిగిందని పేర్కొంది. అంతేకాదు, దర్యాప్తు చేయించేందుకు 3 సభ్యులతో కూడిన విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఘటన జరిగినప్పుడు కంట్రోల్ రూమ్కు ఇన్ఛార్జిగా ఉన్న 3 అధికారులను సిఏఏఎన్ సస్పెండ్ చేసింది. కాగా ఎయిర్ ఇండియా దీనిపై ఏ విధంగానూ స్పందించలేదు.